ఈరోజు ఈ సబ్జెక్ట్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర మొదటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకొని ఆ ప్రజా సమస్యల పరిష్కారాన్ని దిశలో మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడున్నా పనిచేసేది అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఒకవేళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోతే ప్రతిపక్ష పార్టీలు ఉంటే ప్రజా సమస్యలు ఏమన్నా ఉంటే అవి మీడియా ద్వారా వెలుగులో తీసుకొచ్చి ప్రజా పోరాటాలు చేసే చరిత్ర కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ పార్టీ అనేది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అధికారం ఉంటే ప్రజల మధ్యలో ఉండి ప్రజా సేవ చేస్తది అధికారం లేకపోయినా ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యల మీద ప్రభుత్వంతో ఉన్న ప్రభుత్వాలు ఏమైతుంటే వారితో పోరాటం చేస్తూ ఉంటది ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర కానీ రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను మరి మేము సమస్యల పరిష్కారం చేస్తాము అని టిఆర్ఎస్ గా కేసీఆర్ గాని కాంగ్రెస్ గా మేము గాని ఇంకా అప్పుడు ప్రధానంగా ఈ రెండు పార్టీలే బలంగా ఎన్నికల్లో ఉన్నాయి బీజేపీ ఉన్నప్పటికీ కూడా అంత పోటీగా బీజేపీ ఈ రాష్ట్రంలో లేదు అయితే ప్రజలకు అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు మేము పరిష్కరిస్తాం అన్నప్పుడు ప్రజలందరూ కూడా ఎందుకో 2014 గాని 18 లో గాని టిఆర్ఎస్ కి అవకాశం ఇచ్చారు కానీ ముఖ్యమంత్రిగా 6 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ ఒక్క సమస్య పరిష్కారం ఈ రాష్ట్రం ఇప్పటివరకు కూడా చేయలేదు ఉదాహరణకు చెప్పాలనుకుంటే రైతు రుణమాఫీ అని మొదటిసారి చెప్పిండు నాలుగు కిస్తీలు చేసిండు రెండోసారి చెప్పిండు ఇప్పటివరకు రుణమాఫీ జరగలే రైతులకు 1 లక్ష రూపాయలు దాంతో పాటు గిరిజన తాండాలకు 12% రిజర్వేషన్ ఇస్తానడు చేయలేకపోయాడు 12% ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తానడు చేయలేకపోయాడు 1 లక్ష ఉద్యోగాలు ఇస్తా మాటాన ఇస్తానన్నాడు చేయలేకపోయాడు పేదవారు చదువుకోవడానికి రియంబర్స్మెంట్ ఫీజు కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తే అది తీసేసిండు పేద విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం లేకుండా చేసిండు ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తే అది లేకుండా చేసిండు ఇట్లా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి టిఆర్ఎస్ ప్రభుత్వం గురించి చెప్పుకుంటూ పోతే మనకు ఒక బుక్కు కూడా సరిపోదు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు చేయని వాగ్దానాలు 57లకి పెన్షన్ ఇస్తాడు 3016 దిక్కులేదు ఇప్పటివరకు నిరుద్యోగభృతి యువకులకు ఉద్యోగాలు లేని వాళ్ళకు 3016 నిరుద్యోగభృతి ఇస్తాడు దానికి జాడలేదు అసలు ముఖ్యమంత్రి ఎట్లా హామీలు ఇచ్చిండంటే ఆ హామీలు కూడా గుర్తులేని హామీలు ఇచ్చేసాడు మనం ఒక బుక్ పెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారి హామీలన్నీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక పుస్తకం పెట్టుకోవాలి ఎందుకంటే రోజు చదవాలంటే యాది ఉండలేవు మైండ్లో ఒక 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 డైరీ పెట్టుకోవాలి ఒకటైన అందులో ఆ డైరీ మొత్తం ముఖ్యమంత్రి హామీలన్నీ డైరీ పెడుతుంది ఇక మనం చూస్తూ పోతుంటే అందులో ఒక్కరు కూడా తిక్కుబొట్టే అవకాశమే లేదండి అసలు ఇది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పరిపాలన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉన్నది ఈ మేము ఆ 4 ఏళ్ళు లేకపోయినా ఈ 2 ఏళ్ళు లేకపోయినా మేము రైతుల పక్షాన కానీ లేకపోతే అనేక సమస్యల మీద మహిళా గ్రూపుల విషయంలో కానీ యువకుల పట్ల కానీ అనేక అంశాలు మేము పోరాటం చేస్తూనే ఉన్నాం కాంగ్రెస్ పార్టీ సిఎల్పి పక్షాన మా పోరాటం కొనసాగుతూనే ఉన్నది విచిత్రం ఏంటంటే ఈ మధ్యకాలంలో బీజేపీ సడన్గా బయటకు వచ్చింది సడన్గా బీజేపీ వచ్చింది అంటే తెలంగాణ రాష్ట్రంలో 4 పార్టీలు ఇప్పుడు ప్రధాన పాత్ర పోషించే దాంట్లో టిఆర్ఎస్ అధికార పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ అనుకోని రీతిలో బీజేపీ హిందూ భావజాలతోటి హైదరాబాదు
దుబాకి ఎలక్షన్ నుంచి మొదలుకొని జీఎస్సీ ఎన్నికల వరకు దేవుళ్ళ పేరు మీద వీలు బయటకు వచ్చారు. ఇప్పుడు ఒక దిక్కేమో ప్రజా సమస్యలు పరిష్కారాన్ని ఇస్తాము అని ఒక్క సమస్య పరిశీలించకుండా గద్దెను రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది కేసీఆర్. ఒక దిక్కేమో ఈ మధ్య కాలంలో మరి హిందూ భావజాలతో దేవుళ్ళ పేర్లు దేవుళ్ళు అంటే మన గుళ్ళల్లో ఉన్న దేవుళ్ళలందరూ తీసుకొచ్చి రోడ్ల మీద పెట్టి వీళ్ళు రాజకీయం చేస్తున్నారు బీజేపీ. ఎంఐఎం తెలిసిందే అది మత పార్టీ, అది ముస్లింల పేరు మీద వాళ్ళు. ఇట్లా ఈ మూడు పార్టీలు ఒక డ్రామా ఈ రాష్ట్రంలో. ఈ మూడు పార్టీలు చూడండి, టిఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఎంఐఎం కావండి, నేను అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది, ఈ మూడు పార్టీలు కూడా ముగ్గురు అన్నదమ్ములు లాంటి ముగ్గురు కూడా పాలెళ్ళు. పాలు పాలెళ్ళు అంటారు. పాలెళ్ళు అంటే అర్థం ఏంటంటే పాలెళ్ళు మనము ఊళ్ళలో పాలెళ్ళు ఉంటారు, అన్నదమ్ములు పాలెళ్ళు. వాళ్ళు పగలు కొట్లాడతారు, పగలంతా కొట్లాడతారు, ఆ ఊరంతా పరిశీలన చేస్తాడు ఆ పాలెళ్ళు అన్నదమ్ములు. వీళ్ళు కొడతాడు వాడు, ఆ నీరు కొడతాడు, ఇక మన సుట్టుల పోయి ఇరిపి చూడు, ఇవన్నీ నడుస్తాయి. కానీ రాత్రి కాగానే వీళ్ళంతా కళ్ళు దుకాణంలో కూర్చుంటారు. వీళ్ళంతా పాలెళ్ళు పోయి ఇది ఇది వాస్తవం. ఇది ఇది ఊర్లలో ఇట్లా నడుస్తాయి పాలెళ్ళ పంచాయతీలు అంటే ఇదే అంటారు అనమాట. పగలు కొట్లాడతారు, ఊరిలో పిచ్చోళ్ళని చేస్తారు, రాత్రి వల్ల ముగ్గురు అన్నదమ్ములు మళ్ళీ కళ్ళు దుకాణంలో కూర్చొని కళ్ళు కాకుండా అరే నువ్వు అట్లా చేయొద్దు, నేను ఇట్లా చేయొద్దు అని మళ్ళీ మాట్లాడుకుంటారు. ఇది ఈ రాష్ట్రంలో ఈ మూడు రాజకీయ పార్టీలు ఈ పాలెళ్ళ పంచాయతీలు చేసి కళ్ళు దుకాణం కాడ కూర్చొని ఈ ఆట ఆడుతున్నట్టుగానే ఈ రాష్ట్ర ప్రజలు ఒకసారి గమనించాలని చెప్పి తెలియజేస్తారు. ఇది బీజేపీ టిఆర్ఎస్ బీజేపీ అండ్ ఎంఐఎం పార్టీ. విచిత్రం ఏంటంటే ఈ మూడు పార్టీలు ఇప్పటి వరకు చూడండి, నేను బండి సంజయ్ చాలా ఈ మధ్య కాలంలో స్టేట్మెంట్ చూసిన, అసలు ఆయన మాట్లాడి ఆయన ఎప్పుడైనా సరే బీజేపీ ఇప్పుడైతే రోజు మీడియాలో చూస్తున్నా బ్రేకింగ్లు పడుతుంటాయి, ఒక్క బ్రేకింగ్లో కూడా ముఖ్యమంత్రిని జైల్లో పెడతా అంటాడు. ఎందుకు పెడతానని చెప్పాడు మళ్ళా, అది ఇప్పుడు దాకా స్పష్టత లేదు. అసలు కేసీఆర్ జైల్లో పెడతా అంటాడు కానీ ఎందుకు పెడతామని ఇప్పుడు దాకా స్పష్టత లేదు. ఏం తప్పు చేసి ఉండాలని చెప్తలేదు ఇప్పటిదాకా, అసలు చెప్పాలా లేదా కేసీఆర్ని ఎందుకు జైల్లో పెడుతూ ఆయన చేసిన తప్పేందని ఒకసారి తెలవాలి కదా, మాకు కూడా సమాజానికి తెలవాలి కదా, అది చెప్పాడు. అది ఒక్కడు తప్పించి ముఖ్యమంత్రి మీద ఎప్పుడైనా సరే కేసీఆర్ మీద చూడండి మీడియాలో బ్రేకింగ్లో యువకుల కోసం నిరుద్యోగ వృత్తి ఎందుకు ఇవ్వలేమని అడిగిందా బీజేపీలో, లక్ష రూపాయలు ఎందుకు ఇస్తలేవు కేసీఆర్ అని అడిగిందా బీజేపీ, లేకపోతే మహిళా గ్రూపులకు వడ్డీ లేని రుణాలు ఎందుకు ఇస్తలేవని అడిగిందా, ఎస్టీల కోసం అడిగిందా, ముస్లింల కోసం అడిగిందా, బీసీల కోసం అడిగిందా, ఉద్యోగాలు లేవురా లేవు ఎందుకు ఇస్తలేవని నిలదీసిందా బీజేపీ. సెంట్రల్ వాళ్ళది కదా గవర్నమెంట్, ప్రధానమంత్రి వాళ్ళ మనిషే కదా, బీజేపీ కదా ప్రధానమంత్రి. పిల్లలకు చదువుకోవడానికి రియంబర్స్మెంట్ ఫీజు ఎందుకు ఇస్తారో అని అడిగిందా బీజేపీ. అసలు బీజేపీ ఇప్పటి వరకు బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడు అయిన కాడి నుంచి ప్రజా సమస్యల మీద ఈ ప్రభుత్వం చేయని ప్రభుత్వం ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేసిన హామీలు ఒక్కడు కూడా ఇప్పటి వరకు కూడా చేయలేదు, ఎందుకు చేస్తలేవని బీజేపీ అసలు అడుగుతున్నలేదు. దాని మీద పోరాటాలు చేస్తలేదు. విచిత్రం రాజకీయం చూడండి ఇది.